సిరాజ్ గారు, మీరు 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది, రావడం జరిగింది. ఆ ఉదంతం ఏంటి సార్? ఫస్ట్ మీరు రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగిందని చెప్పేసి. ఫస్ట్ డిసి దివాకర్ రెడ్డి గారు మా గాడ్ ఫాదర్ అని ఆయనకు చెప్పిన, సార్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తా. అప్పుడు 2008 బిగినింగ్ పోదాం రా, రేపు సాయంత్రం రాజశేఖర రెడ్డి దగ్గర పోదామని రాజశేఖర రెడ్డి దగ్గర పోయినాం. సార్ అప్పుడు లోపల ఇంట్లో వెళ్ళిపోయినారు. ఏం దివాకర్ ఇట్లా వచ్చినాం సాయంత్రం టైం అంటే, లే మా కొడుకు ఫ్రెండ్ పవన్ రెడ్డి ఫ్రెండ్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ జాయిన్ చేయాలి అంటే, ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే నాంపల్లి అంటే, ఆయన నవ్వి నా భుజం మీద పెట్టి టైం వేస్ట్ చేయకు, కాంగ్రెస్లో వెళ్ళిపో, మా టైఅప్ ఎంఐఎంతో ఉన్నది. లాస్ట్ టైం 2004లోనే మేము సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేందర్కి టికెట్ ఇవ్వలేదు, మాకు టైఅప్ ఉన్నది, అసదుద్దీన్తో టైఅప్ పెట్టుకున్నాం, తెలంగాణ వద్దు మాకు, అసదుద్దీన్ మొత్తం ఫైట్ చేస్తున్నారు దానికోసం, నువ్వు పో వేరే పార్టీ చూసుకో, నువ్వు యంగ్ మంచి డైనమిక్ మంచి భాష మాట్లాడుతున్నావా, అట్రాక్టివ్ ఫేస్ కూడా ఉన్నది నీ దగ్గర, పో ముస్లిం కూడా ఉన్నావా, అన్నీ నీ దగ్గర ఉన్నాయి, వేరే పార్టీలో నీకు ఫ్యూచర్ ఉంటుంది, కాంగ్రెస్లో ఎంఐఎంకి ఫ్యూచర్ ఉన్నది, ఎంఐఎంకి మేము వినాలే, ఎంఐఎం మీకు టికెట్ ఇయ్యరు, మీ ఎంఐఎం ఏదైనా నేను పోస్ట్ ఇస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు, దానికోసం డోంట్ వేస్ట్ యువర్ టైం, మీరు వెళ్ళిపో. వెళ్ళిపోయినాం, బయట వచ్చినాం, ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నాం, ఏం రాబోయ్ ఇట్లా రాజశేఖర రెడ్డి గారు చెప్పిస్తున్నారు. ఫస్ట్ ఒక 10-20 మినిట్స్ కోపం వచ్చింది నాకు, ఇట్లా రాజశేఖర రెడ్డి చెప్పిస్తున్నారని. మళ్ళీ దాని తర్వాత అర్థమైంది, అరే గ్రేట్ మ్యాన్ రా, పులి రాజకీయంలో ఉన్న తర్వాత కూడా న్యాయం మాట్లాడే ఒక శక్తి ఆ రాజశేఖర రెడ్డి దగ్గర చూసిన. సో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ అయిపోయినా. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్తో మాట్లాడితే, చిన్న ఇంటరప్షన్ కరెక్ట్, మిమ్మల్ని కాదని చెప్పేసి మీకు టికెట్ ఇవ్వను ఇవ్వలేనని చెప్పి చెప్పినప్పటికీ మీకు పులిలాగా అనిపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నిజం చెప్పినాడు. ఫస్ట్ 10 మినిట్స్ నిరాశ అయింది, ఏమి ఇట్లా చెప్పేసినాడని. కానీ మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అన్న, అరే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏదో చెప్పగలడు, కానీ నా నేనెవరు, ఒక చిన్న అబ్బాయి, నాకు పో వేరే దగ్గర ఫ్యూచర్ చూసుకో అంటే నాకు అర్థమైంది, పొలిటీషియన్ ఉంటే అబద్ధం చెప్తారు, లీడర్స్ ఉంటే వాస్తవం చెప్తారు, ఒక లీడర్ చనిపోయే ముందు 1000 100 లీడర్లు చేస్తాడు, అదే రాజశేఖర రెడ్డి. సో అట్లా నేను లెసన్ తీసుకున్నా, నేను కూడా ఇప్పుడు లీడర్ అవుతున్నా, ఇప్పుడు దాకా గాలేదు, కానీ నేను చనిపోయే ముందు 10 లీడర్కు నేను పుట్టిస్తే నేను లీడర్ అని అనిపిస్తా. దాని తర్వాత మా ఫ్రెండ్స్తో పోయి అడిగిన, ఎక్కడ పోదాం, అరే టీఆర్ఎస్ అక్కడ టీడీపీ వెళ్ళిపోదాం. అప్పుడు మహాకుటుంబి అవుతుంది, మహాకుటుంబిలో 2009లో నాంపల్లి టీఆర్ఎస్కి దొరుకుతుంది, టీడీపీకి దొరుకుతుంది, ఎవరికి దొరుకుతుంది తెలియదు. మళ్ళీ మా ఫ్రెండ్ అన్నారు, అరే చిరంజీవి దగ్గర వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, మార్పు అని చెప్తున్నాడు. పోయినాం చిరంజీవి దగ్గర. చిరంజీవికి మాకు ఒక చిన్న పరిచయం ఏమంటే, ఒక స్టాలిన్ మూవీ వచ్చినప్పుడు ఆ బుల్లెట్ నాకు 5 బుల్లెట్స్ తగిలినాయి బాడీలో, 1 కోట్లాట ఒకసారి నాకు స్టాబింగ్ అయింది. సో ఒక బుల్లెట్ నా గుండె లోపల ఉన్నది. ఆ స్టోరీ నేను చిరంజీవి గారికి దివాకర్ రెడ్డి ఇంట్లో చెప్పిన. అప్పుడు సుబ్బిరామ్ రెడ్డికి ఇచ్చిన రాజ్యసభ ఆ పార్టీలో చిరంజీవి గారు, చిరంజీవి గారు చాలా ఎక్సైటెడ్ అయిపోయినారు, అరే హార్ట్ లోపల బుల్లెట్ ఉన్నది, అది ఎట్లా ఫీల్ అయినారు, నీకు తగిలినప్పుడు ఎట్లా ఫీల్ అయింది, అంబులెన్స్లో పోతప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు, హాస్పిటల్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అయినారని మొత్తం నా ఇమోషన్స్ ఆయన క్యాప్చర్ చేసుకున్నారు. చిరంజీవి దగ్గర వెళ్ళిపోయినాం, ఆయన చెప్పినాడు, ఎందుకు రా ఫిరోజ్ నీకు నాంపల్లి, అక్కడ ముస్లిం పాపులేషన్, సిటీలో అంతా చిరంజీవి అంటే తెలియదు పబ్లిక్కి, నువ్వు సికింద్రాబాద్ వెళ్ళిపో, కంటోన్మెంట్ వెళ్ళిపో. చిరంజీవి గారికి ఒకటే మాట అన్న, ఇల్లు గెలవకపోతే ఊరు గెలవలేనన్న, నాంపల్లినే గెలిపి చూపిస్తా అంటే ఆయన అన్నాడు, అరే చాలా మొండి వ్యక్తిను, చల్ ఇచ్చేస్తా నీకు అని. ప్రజారాజ్యంలో అప్పుడు 294 కాన్స్టిట్యుయెన్సీస్ ఫస్ట్ టికెట్ డిక్లేర్ అయింది ఫిరోజ్ ఖాన్. అండ్ ఆ ఎలక్షన్లో రాత్రి పగలు పని చేసినాం, ఉట్టి 5000తో ఓడిపోయినాం. ఎంఐఎం పార్టీ మీద నాంపల్లి ప్రజారాజ్యం టికెట్ ఫిరోజ్ ఖాన్ 5000తో ఓడిపోయినారు. అప్పటికే ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని మొట్టమొదటి పార్టీలో పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ పార్టీ బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేస్తే 5000 మెజార్టీతో ఓన్లీ మీరు ఓడిపోవడం జరిగింది, చాలా గొప్ప అంశం. ఎస్.
ఫిరోజ్ గారు ఇప్పుడు మీరు బుల్లెట్ లో దాకే ఇక్కడ ఒకటి హార్ట్ లో ఉందని చెప్పేసి అన్నారు, ఇక్కడ కూడా అలాగే స్క్రాచెస్, ఈ ఉదంతం ఏంటి సార్, ఇది ఎలా జరిగింది? ఇది ఒక ల్యాండ్ గురించి అయింది. ఒక విడో ల్యాండ్ రాజేంద్ర నగర్ ఏరియా లిమిట్స్ అంటే మొయినాబాద్ లో ఈ పరివార్ ధాబా అని ఉన్నది, వాళ్ళు కబ్జా తీసుకున్నారు. ఆ విడోకి ఎవరో చెప్పినారు ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ఉంటాడు, ఒక రాబిన్హుడ్ లాగా పని చేస్తాడు, యంగ్ ఉన్నాడు, డైనమిక్ ఉన్నాడు, డబ్బులు తీసుకోడు, ఉట్టి మానత్వం మీద చేస్తాడు, మీరు ఆయన ఇంటికి పోండి అంటే ఆ విడో మహిళ నలుగురు పిల్లలతో నా దగ్గర వచ్చింది. అరే మా హస్బెండ్ చనిపోయినారు, మా ల్యాండ్ ఇట్లా కబ్జా అయిపోయింది, పరివార ధాబా వాళ్ళు తీసుకున్నారు అది అంటే నేనన్నా లీగలీ పోదామమ్మా, మీ పేపర్లు తీసుకో రా, పేపర్లు తీసుకొని మా అడ్వకేట్కి ఇచ్చేసి కోర్టులో కేసు గెలిచి ఇవెక్షన్ పిటిషన్, దానికి ఈపీ అంటారు, ఇవెక్షన్ పిటిషన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో తీసుకుపోయి ఆ విడో అమ్మాయికి ఆ ల్యాండ్ ఇప్పించేస్తా. అది పోయి చూస్తే ఆ ల్యాండ్ ఆ పరివార ధాబా. ఆ పరివార ధాబా ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం మన సిట్టింగ్ నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, వాళ్ళ తమ్ముడు ముస్తాఖ్, వాళ్ళ తమ్ముడు ముంతాజ్, వాళ్ళ ల్యాండ్. ఆ వాళ్ళకు ఏం వచ్చింది అంటే ఓహో ఫిరోజ్ ఖాన్ మా ల్యాండ్ మీద వచ్చినాడు, ఇప్పుడు దాకా జీవితంలో ఎవరు మా ల్యాండ్ దగ్గర రాలేదు, మా పరువు పోయింది. వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు, ఈ మా సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ గ్రాబర్స్, ఇప్పుడు దాకా ఎవరైనా ఆ ధైర్యం చూపించలేదు, ఈ ఫిరోజ్ ఖాన్ ధైర్యం చూపించినాడు, మన పరివార ధాబా బోర్డు తీసేసి ఆ మహిళ బోర్డు పెట్టినాడు, సో వీడికి సంపేయాలే ప్లానింగ్ వేసుకున్నాం. ఎక్కడ దొరకాలి ఫిరోజ్ ఖాన్? ఫోన్ చేస్తాను, రాజేంద్ర నగర్ ఏసీపీ ఆఫీస్కి రండి, ఏసీపీ సర్కిల్ అక్కడనే రండి, సెటిల్మెంట్ చేద్దాం, మా ల్యాండ్ కానీ ఆ మహిళకి డబ్బులు ఇచ్చేద్దాం, మీరు రండి. ఆ రోజు ఫ్రైడే నమాజ్ తర్వాత రండి, నమాజ్ తర్వాత పోయినా కాంప్రమైజ్ అన్నారు, పోయినా పోతేనే 11 to 12 మంది ఉన్నారు అక్కడ, ఏసీపీ అక్కడనే ఉన్నారు, సర్కిల్ అక్కడనే ఉన్నారు. నేను ఏసీపీ గారు ఎట్లా ఉన్నారంటేనే వాళ్ళు ఫిరోజ్ అని పిలిపించినారు. నేను ఇట్లా మలిపినా 2 రివాల్వర్తో దన్ 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 5 బుల్లెట్స్ కొట్టేస్తారు. ఫస్ట్ బుల్లెట్ ఇక్కడ పోయి లంగ్ చీరింది, సెకండ్ హార్ట్ దగ్గర వెళ్ళిపోయింది, హార్ట్ ఇంత మిల్లీమీటర్ దూరం ఉన్నది, హార్ట్ లోపలనే ఉన్నది, ఇంత ఉన్నది ఇంత దూరం. నెక్స్ట్ ఫేస్ మీద కొట్టిన, ఇక్కడ ఇక్కడ కొట్టడానికి వచ్చి నేను ఇట్లా చేస్తే ఇట్లా ఆ లోపల నుంచి పోయి మొత్తం ఆ జా బ్రేక్ అయింది, ఇది మొత్తం ఇక్కడ నుంచి బయట వచ్చింది, ప్లాస్టిక్ సర్జరీ చూడు. నెక్స్ట్ బుల్లెట్ ఇక్కడ తొలగింది, ఇక్కడ నుంచి బయట వచ్చేసింది ఒక కడుపులో. వాళ్ళు అనుకున్నారు నేను చనిపోయినా, డిపార్ట్మెంట్ అక్కడ ఏం చూద్దాం చూస్తాం. వాళ్ళు ఏమంటే రక్షక పట్టకలు రక్షించాల్సిందే, మీరు దాడి జరుగుతుంది. వాళ్ళు ఏం ఆశ్చర్యమైంది అంటే అక్కడ అప్పుడు ప్రెజెంట్ ఇన్స్పెక్టర్ అప్పుడు శ్రీనివాస్, శ్రీనివాస్కి నెక్సలైట్ థ్రెట్ ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్సలైట్ అటాక్ చేస్తారని. వాళ్ళు ఉరికినారు, ఉరికి మొత్తం వితిన్ 20-30 సెకండ్స్ గన్లు తీసుకొని వచ్చినారు. వస్తే నాకు కొట్టిన మన ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ వాళ్ళ తమ్ముళ్ళు స్మార్ట్గా 5 బుల్లెట్లు నాకు కొట్టి ఒక బుల్లెట్ వాళ్ళ చేతి మీద కొట్టుకున్నారు. కొట్టుకొని ఫిరోజ్ మాకు కొట్టినారు, దానికోసం మేము రిటాలియేట్ చేయడానికి మా సెల్ఫ్ డిఫెన్స్లో మేము కొట్టినామని పోలీస్కి కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు. నేను రక్షక్లో అపోలో హాస్పిటల్ తీసుకుపోతే సెట్లో ఏసీపీ అడుగుతున్నారు, చెక్ ఫిరోజ్, చెక్ ఫిరోజ్, ఫిరోజ్ దగ్గర రివాల్వర్ ఉన్నది, చెక్ ఫిరోజ్, చెక్ ఫిరోజ్. నేను అంటున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను, నా దగ్గర రివాల్వర్ లేదు, వాళ్ళే కొట్టినారు. అప్పుడు అక్కడ 5-10 మినిట్స్ అయింది, వీళ్ళకు అర్థమైంది వీళ్ళే కొట్టినారు, నెక్స్ట్ లైట్ కాదు అని. లేకుంటే వాళ్ళకు ఎన్కౌంటర్ చేసేది పోలీస్, దీనిలో పోలీస్ ఏం తప్పు లేదు. కానీ ఫిరోజ్ గారు ఒక్క అంశం ఏంటంటే, ఒక సందేహం ఏంటంటే, స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా చెక్ చేస్తారు కదా రివాల్వర్స్ ఏమైనా ఉన్నాయని, వాళ్ళు అలా ఎలా లోపలికి తీసుకెళ్ళగలిగారు? వస్తేనే పోతానే ఉంటారు కదా అమ్మా, అవి ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చారా, నాకు మైండ్లో ఉండదు కదా. ఒక ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ప్రికాషన్స్, పోలీసులు కప్పు కప్పి వాళ్ళు, పోలీస్ కూడా, పోలీస్కి ఏం లింక్ లేదు, కాంప్రమైజ్ పిలిపిస్తున్నాం సార్ అని పిలిపించి అన్నారు, రే వీడు దొరకడురా, ఇక్కడ దొరికినాడు. వాళ్ళు డిసైడ్ అయినారంట వీడికి పోలీస్ స్టేషన్లో కొడితే కూడా 302,
కోర్టులో కొడితే కూడా 302, హాస్పిటల్లో కొడితే కూడా 302, రోడ్ మీద కొడితే కూడా 302. ఒక సెన్సేషన్ కావాలి. పరివార్ ఫ్యామిలీ మాది ఒక ఫిరోజ్ ఖాన్ దగ్గర వస్తే ఇట్లా సంపేసనం, నెక్స్ట్ వాళ్ళ ల్యాండింగ్లో ఎవరి దగ్గర రావద్దు, వాళ్ళ పేరు ఇక్కడ దాకా వచ్చేస్తుంది, మొత్తం ప్లానింగ్తో కొట్టినారు. కానీ అమ్మా నాన్న ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది, చాలా బిడ వాళ్ళకి మనం హెల్ప్ చేసినాం, వాళ్ళ మొత్తం ఆశీర్వాదంతో మేము హెల్తీ బతికిగా ఉన్నాం. ఆ లంగ్ నాకు రప్చర్ అయింది అని ఎప్పుడైనా నన్ను మాట్లాడితే నేను నీళ్ళు తాకుతా, ఎందుకంటే ఆ రప్చర్ అయింది కాబట్టి ఇది ప్రాబ్లం, నాకు ఈ బుల్లెట్ పోయింది అని ప్రాబ్లం అంతే, వేరే ఫిట్గా ఉన్నా ఇప్పుడు. సురేష్ గారు, మీరు తర్వాత టీడీపీ పార్టీలోకి ఎంటర్ కావడం జరిగింది, ఆ ఉదంతం ఏంటి, ఎలా మీకు టీడీపీ పార్టీలోకి వెళ్ళి అట్లా? దాని తర్వాత ప్రజారాజ్యం మే లో ఉన్నాం, కంటెస్ట్ చేసినాం, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది, విలీనమైంది, మళ్ళీ కాంగ్రెస్ కోసం రాత్రి పగలు పనిచేస్తాం. 2014 ఎలక్షన్ వచ్చింది, ఎంఐఎం కాంగ్రెస్ టైప్, 2014 లాస్ట్ వన్ మంత్ ఎంఐఎం కాంగ్రెస్ గెలిచేసింది, విడాకులు, ఎంఐఎం కాంగ్రెస్కి విడాకులు ఇచ్చి పోయి టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీతో పెళ్లి చేసుకుంది. అప్పుడు అసదుద్దీన్ కూర్చొని కేసీఆర్ దగ్గర ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు, నేను కేసీఆర్ దగ్గర పోయినా, కేసీఆర్ నాకు చూసి అరే మంచోడు భాయ్, గట్టోడు, సెక్యులర్, ఓర్ సిటీలో ఉన్నా, ఇంత మంచి పనులు చేస్తావా, మొత్తం నా వాటర్ ట్యాంకర్స్ ఉండేది, బుక్స్ పంచేది నేను ఎప్పుడు, హాస్పిటల్లకు చూడేది, స్కూల్స్లో ఎడ్యుకేషన్ దానిలో ఫీజులకు హెల్ప్ చేసేది, ఇక్కడ ఎవరైనా చనిపోయినా కూడా మీరు వెళ్ళి వాళ్ళకు, ఎస్, నా తరఫు నుంచి ఏమైతుంది నేను అది చేసేది, ఇప్పుడు కూడా చేస్తున్నా. కేసీఆర్ గారు అది చూసి చాలా సంతోషపడిన, అరే గంగా జమునా తహజీబ్, అరే ఎట్లా అంటే ఒక సెక్యులర్ ముస్లిం నాకు కావాలి, గణేష్ పూజలకు నువ్వు అన్నీ ఉంటావా అంట, బోనాల్ ఫెస్టివల్కి అంటారు నువ్వు చీఫ్ గెస్ట్, పెద్దమ్మ గుడికి నువ్వు చీఫ్ గెస్ట్, పలారం బండి దగ్గర నువ్వు చీఫ్ గెస్ట్, మాతారాణి పూజ ఉంటే నువ్వు చీఫ్ గెస్ట్, అరే ఓల్డ్ సిటీలో ఇట్లాంటి ముస్లిం ఉన్నదా భయ్, తప్పకుండా నీకు ఇస్తా ఫిరోజ్, పో, నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది అని కేసీఆర్ నాకు నెత్తి మీద ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినారు, పో. దాని తర్వాత 2 డేస్ తర్వాత అసదుద్దీన్ వచ్చేస్తారు, వచ్చేసి కూర్చొని ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే సర్వడు పిచ్చోడు, ఇవ్వద్దు రైట్, ఎందుకు రావద్దు, లే మేము హిమాయత్ నగర్లో పుట్టినాం, మా ఇల్లు ఆయన ఇళ్ళకు ఒక 100 మీటర్స్ డిఫరెన్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళకు మాకు పడదు, వాడు ఏదో ఏదో చెప్తాడు, వద్దు సార్, మొహమ్మద్ పెల్వాన్తో ఒక గొడవ అయింది, మా తమ్ముడికి కొట్టినారు మొహమ్మద్ పెల్వాన్ వాళ్ళు, మా పరువు పోయింది, వీడు అసెంబ్లీలో వస్తే ఏదైనా వాడికి నోట్కి ఏం వచ్చింది అది చెప్తాడు, మొత్తం మాకు ప్రాబ్లం అవుతుంది, వాడికి ఇయ్యకు సార్, ఒక్కటే మాకు చేయండి ఫేవర్. కేసీఆర్ గారు అన్నారు ఓకే, నేను ఫిరోజ్కి ఇయ్యాను. దాని తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేకుంటే ఏదో చైర్మన్ ఇస్తారు, నువ్వు పని చేయమంటే లే సార్ నేను కంటెస్ట్ చేస్తాను, నేను పోతా అన్న. మొత్తం నెక్స్ట్ డే పోయి ఇండిపెండెంట్ వేద్దామంటే ఈ ఎంఐఎం వాళ్ళు నా పేరు ఫిరోజ్ ఖాన్ ఒక వ్యక్తి అక్కడ వేసేస్తున్నారు, ఇండిపెండెంట్ కూడా అయిపోయింది. ఎక్కడ పోవాలి, 4 పార్టీలే మిగిలినాయి, ఒక బీఎస్పీ, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ, ఒక ఎంబీటీ, ఒక టీడీపీ బీజేపీ, ఎక్కడ పోవాలి, టీడీపీ బీజేపీ అని మా మొత్తం క్యాడర్ చెప్పింది. చంద్రబాబు దగ్గర వెళ్ళిపోయిన లాస్ట్ డే 9th నామినేషన్, 8th పోయిన చంద్రబాబు గారు చెప్పినారు, ఏం ఫిరోజ్ మొత్తం తిరిగి నా దగ్గర వచ్చినావా, అవు సార్ వచ్చేసిన, మీకు సాయిబులు ఇడ్చేసి వెళ్ళిపోతున్నారు, మీరు బీజేపీతో ఉన్నారని, నేను ఓల్డ్ సిటీ నుంచి ఒక సాయిబు వచ్చిన, నాకు మీరు ఇయ్యండి, నేను గెలిపి చూపిస్తా, ఓకే నీ మీద నమ్మకం ఉన్నది అని ఆయన ఏం చేస్తారంటే ఇమీడియట్లీ కండ్వా వేసుకొని 10 మినిట్స్లో సుజనా చౌదరికి అన్నారు బీఫామ్ తీసుకురా ఇమీడియట్లీ. అప్పుడు కూడా ఉట్టి 10 మినిట్స్లో నాకు టికెట్ దొరికింది, ఎప్పుడు నాకు టికెట్ 10 మినిట్స్లోనే దొరికింది, చిరంజీవి దగ్గర పోయినా 10 మినిట్స్, ఈ టీడీపీ కూడా 10 మినిట్స్. దాని తర్వాత కంటెస్ట్ చేసిన 46,000 ఓట్లు వచ్చినాయి, మొత్తం ఇక్కడ ప్రచారం పెట్టినాడు ఎంఐ వాళ్ళు బీజేపీతో లింక్ ఉన్నది వ్యతిరేకమని, అన్ని మస్జిద్లలోకి పోయి బీజేపీకి ఏజెంట్ ఫిరోజ్ ఖాన్, బీజేపీకి ఏజెంట్ ఫిరోజ్ ఖాన్, మొత్తం గందరగోళం చేస్తాను. దాని తర్వాత కూడా 46,000 ఓట్లు వచ్చినాయి నాకు, ఎందుకంటే నాంపల్లిలో 3 లాక్ పాపులేషన్, 3 లాక్ పాపులేషన్లో 1,90,000 ముస్లిమ్స్, అది కూడా ఫెనాటిక్ మైండ్ సెట్తో. దాని తర్వాత కూడా నా పనులు చూసుకొని పాపం 46,000 ఓట్లు వేసిన. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, టీడీపీ ఫినిష్ అయింది. దాని తర్వాత నేను మళ్ళీ సెకండ్ టైం ఓడిపోయినా, ఓడిపోయి పనులు చేస్తున్నా,
అప్పుడు 2018 రాహుల్ గాంధీ పిఏ కప్పుల రాజు గారు కాల్ చేస్తారు. రాహుల్ గాంధీ కలవాలి, రాహుల్ గాంధీ దగ్గర పోయినా కలిసిన సార్ టూ టైమ్స్ మీరు టికెట్ ఇవ్వలేదు, ఈ టైం లేలే తప్పకుండా నేను టికెట్ ఇస్తా, ఫస్ట్ టికెట్ నీదే డిక్లేర్ చేస్తా. 119 టికెట్స్లో మళ్ళీ ఫస్ట్ టికెట్ నా డిక్లేర్ అయింది, అది కూడా మళ్ళీ 10 మినిట్స్లో కంటెస్ట్ చేసిన. ఈ బోకస్ ఓట్లు ఆపలేం, ఆపలేకపోయినాం. మళ్ళీ 50,000 ఓట్లు వచ్చి 7,000 ఓట్లతో ఓడిపోయినాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తే రాహుల్ గాంధీ గారు అడిగినారు ఎవర్ అసదుద్దీన్ మీద, మొత్తం 17 ఎంపీస్ మీద ఏది అడగలేదు అసదుద్దీన్ రాహుల్ గాంధీ గారు. హైదరాబాద్ ఎవర్ లే సార్ ఎక్స్ వై నో 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 దట్ ఖాన్ 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 అని గుర్తు ఖాన్ సార్ మొన్ననే కంటెస్ట్ చేసినారు, 3 ఎలక్షన్ కంటెస్ట్ చేసినారు, చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఇప్పుడు ఎంపీ అంటే వాడి మీద భోజనం అవుతుంది. లేలే మీరు ఫోన్ మొత్తం మాట్లాడిపి, ఫోన్ మాట్లాడిన నా ఇట్లా అట్లా మాట్లాడితే నాకు అర్థం కాలేదు సార్ 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 అన్న. ఒకటే మాట ఆయన చెప్పినారు, డూ ఇట్ ఫర్ పార్టీ. నేను ఒక్కటే మాట అన్న, దేశం కోసం పార్టీ కోసం నా ప్రాణం అంకితం చేస్తా. ఇమీడియట్లీ చెప్పిన, మా క్యాడర్కి పిలిపించిన, ఓల్డ్ సిటీ వెళ్ళిపోయినా. ఇట్లా మా రాజకీయ స్టోరీ, రాజకీయం స్టోరీ. 2009లో కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేమని చెప్పేసి బయటికి పంపించింది, అదే పార్టీ 2018 ఎన్నికలప్పుడు మొట్టమొదటి బిఫామ్ మీకు ఇవ్వడం జరిగింది. ఎస్, అది కూడా రాహుల్ గాంధీ గారు దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ రోజు మీకు కాల్ చేసి మాట్లాడి దానికే తప్పనిసరి అని చెప్పేసి వేరే వాళ్ళు మిమ్మల్ని కాదని చేస్తా ఉన్నా కూడా అంటే 10 సంవత్సరాల్లో మీరేంటో నిరూపించుకొని ఏ పార్టీ అయితే మిమ్మల్ని మొదట్లో విస్మరించిందో అదే పార్టీ మీకు బిఫామ్ వచ్చేలా చేస్తున్నారు, చాలా గ్రేట్ అంశం సార్.